నమస్కారం దర్హాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రయనమ నవంబర్ రెండు వేల ఇరవై రెండు వారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి చిత్త మూడు నాలుగు పాదాలు మరియు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు నవంబర్ రెండు వేల ఇరవై రెండు తులారాశివారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి మీకు ఈ మాసంలో ఈ ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్యలు అంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి మీకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది మీరు కోరుకున్న స్థాన చలనం లభించే సూచనలు ఉన్నాయి అంటే మీరు విదేశాలకు వెళ్ళాలన్నా వెళ్ళడానికి లేదా విదేశాల్లో చదువుకోవాలనుకున్న చదువుకునే వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి జరిగే సూచనలు ఉన్నాయన్నమాట బంధుమిత్రుల సహకారంతో మానసిక ఆనందం అనేది లభిస్తుంది ద్వితీయ వారం నుంచి మీకు ధనాదాయం చక్కగా పెరుగుతుంది జీవన ప్రమాణాల్లో కూడా ఉన్నతి అనేది ఏర్పడుతుంది కుటుంబంలో చక్కటి అవగాహన ఉండడం వల్ల మీకు తృప్తి అనేది ఏర్పడుతుంది మానసిక శాంతి అనేది ఏర్పడుతుంది ఇక ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేసి ఉంటారో వాళ్ళకి పుత్ర సంతాన సౌఖ్యం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి తృతీయ చతుర్థ వారాల్లో మీకు సామాన్య ఫలితాలు ఏర్పడతాయి దుఃఖాలు అనేవి సమానంగా ఉంటాయి ఇక ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆశించిన లాభాలు అనేవి ఏర్పడతాయి మిత్రులతో మరియు శత్రుత్వం కలిగిన వారితో మీరు మాటలు కలిపి అవకాశం ఉందన్నమాట ఈ మాసంలో మీకు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు అయితే మాత్రం అంతగా అనుకూలమైనటువంటి ఇవి కావు ఈ కాలంలో మాత్రం కొత్త పనులు ప్రారంభించడానికి మాత్రం ప్రయత్నించకండి అవి కలిసి వచ్చే అవకాశం అయితే లేదనమాట కుటుంబంలో చక్కటి అవగాహన వల్ల మీరు విందులు వినోదాల్లో పాల్గొంటారు ఇదేనండి నవంబర్ రెండు వేల ఇరవై రెండు తులారాశివారి రాశి ఫలాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నమస్కారం